టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ థ్యాంక్స్ చెప్పాడు. గతేడాది నవంబర్లో కాల్ చేసి కోచ్గా కొనసాగమని ఒప్పించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయాక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా ఫీల్ అయ్యాడు. కోచ్గా పదవీకాలం ముగియడంతో కాంట్రాక్ట్ పొడిగించుకునేందుకు ఇష్టపడలేదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ ఫోన్ కాల్తో కోచ్గా కొనసాగేందుకు ఆయన అంగీకరించారు. టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగమని రోహిత్ రిక్వెస్ట్ చేయగా అప్పుడు ద్రావిడ్ ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని దివాల్ ఇప్పుడు స్వయంగా వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచాక భారత జట్టును ఉద్దేశించి ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనుండడంతో తన అనుభవాలను పంచుకున్నారు. భారత జట్టు సాధించిన విజయం పట్ల దేశమంతా గర్విస్తోందని ద్రావిడ్ అన్నాడు. దీనికోసం అందరూ చాలా త్యాగాలు చేశారని చెప్పాడు. తాజాగా ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.